సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామికి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం నుండే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి దేవాలయం వద్ద బారులు తీరి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేక అభిషేకాలతో పాటు కోడె మొక్కులను సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామి బలిని పడే మీరు పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సేవలను అందిస్తూ వీ లవ్ ఫౌండేషన్ మంచి ప్రజాదరణ పొందుతుందని తెలంగాణ రాష్ట్ర ఆయుష్ కమిషనర్ అలుగు వర్షిణి అన్నారు. సోమవారం బల్కంపేట నేచర్ క్యూర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వీ లవ్ ఫౌండేషన్ జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడెం మండలం మోతి గ్రామంలో వీరభద్రస్వామిని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ అనుదీప్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మోతి గ్రామంలో ఉన్న వీరభద్రస్వామిని దర్శించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే వీరభద్రస్వామికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో పొన్నం ప్రభాకర్కి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని పొట్లపల్లిలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామివారిని కోరుకున్నానని అన్నారు. యావత్ తెలంగాణ ప్రజల సుఖ సంతోషాలతో మంచి అభివృద్ధికరమైన జీవితం కొనసాగించే విధంగా ఆశీస్సులు ఇవ్వమని ఆ బోలా శంకరుడైన శివుణ్ణి ప్రార్థించాం. ఇది ఇక్కడ పుట్లపల్లి స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి. ఈ దేవాలయము ఇంకా ప్రాధాన్యత సంతరించుకొని రాష్ట్ర స్థాయి లోపల ఈ యొక్క దేవాలయం యొక్క విశిష్టతను తెలియజెప్పే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే గత 20-30 సంవత్సరాల క్రితం స్వయంగా ఇల్లు కట్టుకునే సందర్భంగా బయటకు వచ్చినటువంటి ఈ యొక్క శివుడి మరి ఏదైతే ఉందో దాన్ని స్వయంభూ శివ దాని అభిషేకాలు పుణ్య కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామం ఈ ప్రాంత విషయం రూపంలో పుట్లపల్లి శివాలయం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది కాబట్టి ఈ యొక్క పుట్లపల్లి శివాలయానికి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున అభిషేకము పూజ వస్త్రాలు సమర్పించడంతో పాటుగా అందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించుకుంటున్నాం. ఈ శివరాత్రి కూడా అదేవిధంగా అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. పుట్టపల్లి శ్రీ స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర ఆశీర్వచనంతో అని ప్రార్థిస్తూ ఉన్నాను.
గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఏఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి సన్నిధిలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షులు గవ్వ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. గవ్వ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాలుగా సొంత ఖర్చులతో ప్రభుత్వ పాఠశాల పుట్టపల్లి ప్రభుత్వ పాఠశాలలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలుపుడు సంతోషిస్తున్నాం. ఈ తరుణంలో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ చాలా మందిని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా అన్నార్థులు లేని సమాజం నిర్మించడంలో గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలుపుతూ విద్యా వైద్య రంగాలలో ప్రముఖ పాత్ర పోషిస్తూ విద్యా వైద్యమే ఎజెండాగా గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ హుస్నాబాద్ నియోజకవర్గంలో భవిష్యత్తులో ఇంకా చాలా బలంగా పనిచేస్తానని విశ్వసిస్తాను. ఇందుకోసం ఆ భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుతూ హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిన సహాయ సహకారాలు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరి సహకారంతో మరెన్నో ఊపిరి ఉన్నంత వరకు శ్వాస ఉన్నంత వరకు ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా పుట్టపల్లి గ్రామ పెద్దలకు ప్రజలకు కూడా ధన్యవాదాలు. వారందరి సహకారంతోనే ఈరోజు మనం గత 4 సంవత్సరాలుగా దిగ్విజయంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. గవ్వ వంశీధర్ రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు గవ్వ కమలమ్మ చారిటబుల్ ట్రస్ట్ హుస్నాబాద్ నియోజకవర్గం ఏఐఎస్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామివారికి ఎల్లమ్మ తల్లికి శివరాత్రిని పురస్కరించుకుని ప్రభుత్వం తరపున పెద్ద పట్నాలు వేశారు ఒగ్గు పూజారులు. అయితే